ఇంగుడుగుంత కావాల్సిన వస్తువులు ఒక ట్రాక్టర్ కంకర చాంబర్ కట్టడానికి ఒక సగం బస్తా సిమెంట్ ఆరతట్టల ఇసుక 20 ఇటుకలు 2 ఇంచుల పివిసి పైపులు అవసరమున్నంత ఇంటికి అవసరమున్నంత ఒక జాలి 2.5 ఫీట్ల గోళం కూడా అవసరం ఉంటుంది ఇంకొడు గుంతకు 4 ఫీట్ల పొడవు 4 ఫీట్ల వెడల్పు లోతు వచ్చేసి 6 ఫీట్లు లోతు 6 ఫీట్లు గుంత దీంట్లో మనం ఇప్పుడు 3 ఫీట్లు 60 mm కంకర వేయాలి ఇంకొడు గుంతలో 3 ఫీట్ల కంకర అంటే ఆ 60 mm కంకర వేసిన తర్వాత ఈ గోళాన్ని అమర్చుకోవాలి దించిన తర్వాత గోళ దించిన తర్వాత గోళానికి 4 దిక్కుల అంటే అంటే హాఫ్ ఫీటు తీసుకొని 4 రంధ్రాలు చేయాలి ఈ రంధ్రాలతో ఉపయోగం ఏంటంటే మన కింద గోళంలో పడ్డ నీళ్లు ఈ గోళం నిండిన తర్వాత ఆ రంధ్రాల గుండా బయటకు వెళ్ళి ఇంకుడు గుంతలోకి ఇంకుతాయి ఇప్పుడు ఈ రంధ్రాలు చేసినాం కదా ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కుండీకి పక్కకి గుంత మొత్తము అదే 60 mm కంకర వేసుకుంటూ రావాలి ఒక ఫీటు అంటే ఫీట్ నర వరకు మళ్ళీ ఫీట్ నర ఇడిచిపెట్టి అక్కడి వరకు మనము 60 mm కంకర వేయాలి ఈ గోళం పెట్టుకున్న తర్వాత దీని చుట్టూ కూడా ఈ కంకర ఇంత మటుకు నింపాలి మనం అంటే మొత్తం నింపేసి తర్వాత చాంబర్ నుండి పైపు తీసుకోవాలి చాంబర్ నుండి పైపు తీసుకోవాలి ఆ చాంబర్ నిర్మించి దాని నుండి పైపు తీసుకొని దీనిలో కనెక్ట్ చేయాలి చాంబర్ నిర్మించుకోవాలి దీనికి 20 ఇటుకలతోని ఈ చాంబర్ నిర్మించుకోవాలి ఈ చాంబర్తో ఉపయోగాలు ఏంటి అంటే బాత్రూమ్ నుంచి వచ్చే నీళ్ళు కానీ వంటగది నుంచి వచ్చే నీళ్ళు కానీ ఈ చాంబర్లోకి వస్తాయి ఈ చాంబర్ల నుండి గోళంలోకి పంపించాలి మనం అందుకని ఇక్కడ ఒక జాలి పెడతాం అందులోకి చెత్త పోకుండా కారులో జాలి పెట్టుకోవడం వలన మన ఇంట్లో నుండి వచ్చే చెత్త కానీ బాత్రూమ్ నుంచి వచ్చే మన చెత్త కానీ ఇక్కడనే ఆగిపోతుంది ఈ జాలి దగ్గరనే తర్వాత నీళ్లు మాత్రమే గోళంలోకి పోతాయి ఈ చాంబర్ నిర్మించుకున్నాం కదా చాంబర్ ఎందుకు నిర్మించుకున్నాం అంటే మనం బాత్రూమ్లో నుండి వచ్చే నీళ్ళు కానీ వంటగదిలో నుండి వచ్చే నీళ్ళు కానీ చాంబర్లకు వస్తాయి చాంబర్లకు వచ్చిన తర్వాత చాంబర్ నుండి ఈ పివిసి పైపులు మనం అయితే ఏవైతే పెట్టుకున్నామో అవి ఏటవాలుగా ఆ గోళంలోకి పోయేట్టు ఏటవాలుగా పెట్టుకోవాలి గోళం మీద మూతను పెట్టుకోవాలంటే మనకు దీంట్లో మట్టి పడకుండా
చెత్త పడకుంట తర్వాత దీన్ని మనం మీదకి వెళ్ళి సంచులు వేసి క్లోజ్ చేస్తాం కాబట్టి ఈ మూత పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం మట్టేస్తాం ఈ మూత పెట్టిన తర్వాత ఈ సంచులు వేసుకోవాలి మనం అంటే ఈ సంచులు ఎందుకు మనం వాడుతున్నామంటే మనం మట్టి మీదకెళ్ళి మట్టేసిన తర్వాత కూడా ఏదైనా వర్షం పడితే వర్షం నీళ్ళు కూడా దాంట్లో లోపలికి ఇంకే అవకాశం ఉంటుంది అదే ప్లాస్టిక్ కొనుక్కొస్తే ప్లాస్టిక్లోకి వెళ్ళి ఇంకే కాబట్టి అందుకనే ఈ సంచులు మనము వాడుకుంటే బాగుంటుంది నీళ్ళు కూడా కిందికి వెళ్తాయి మట్టి కాకుండా నీళ్లే కిందికి వెళ్తాయి సంచులు వేసిన తర్వాత ఈ విధంగా అది మీకెళ్ళి మట్టేసుకోవాలి